కడప జిల్లా బద్వేలపట్నంలో భవ్యశ్రీ మృతికి కారకులను శిక్షించాలని కోరుతూ పట్నంలోని పూలే విగ్రహం వద్ద నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు బీసీ రమణ, ప్రజా సంఘాల నాయకులు గురుమూర్తి తదితరులు పాల్గొని రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని, విద్యార్థిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. భవ్యశ్రీని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. భవ్యశ్రీని హత్య చేసిన వారిని శిక్షించాలి. భవ్యశ్రీని హత్య చేసిన వారిని ఆడపిల్లల అత్యాచారాలు అరికట్టలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దారుణమైన సంఘటనని మరి రాష్ట్ర ప్రభుత్వం చూసి చూరినట్టుగా వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైన విషయం. గత కొన్ని సంవత్సరాలుగా మరి ఆంధ్రప్రదేశ్లో పొడుగు బలహీన వర్గాలపైన అనేక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఏ ఒక్క సంఘటన మీద కూడా ప్రభుత్వం చర్య తీసుకున్నటువంటి పాపాన పోలేదు. మరి ఉదాహరణకు మనం తీసుకుంటే వైజాగ్లో మరి ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని చంపి ఇంటి డెలివరీ చేసిన యాక్షన్ లేదు. పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టి గుండు కొట్టించిన యాక్షన్ లేదు. మరి ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారో మరి ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని నేను మనవి చేస్తున్నా. మరి ఆడపిల్లలు సమాజంలో తిరగొద్దా? మరి సమాజానికి అవసరం లేదా? ఎందుకు ఈ నిర్లక్ష్య ధోరణి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుందో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి మిత్రులారా, మరి ప్రతి ఒక్కరూ పొడుగు బలహీన వర్గాలు యువత యువకులంతా చైతన్యవంతులై మరి జరుగుతున్నటువంటి దారుణాలపైన అందరూ స్పందించి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా మన ఉద్యమాలు ముందుకు సాగాలని, అందుకు మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలని, అందుకు ఈరోజు ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసి మీ సంఘీభావాన్ని తెలిపినందుకు, అలాగే రమణ గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా చేయాలని తలపెట్టినటువంటి రమణ గారికి ఈ కార్యక్రమాన్ని విచ్చేసి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మనం ఇలాగే ఉంటే మన భావితరాల వారు కూడా మరి దేనికి పనికి రాకుండా నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉంది. అందుకని మన దళిత జాతులు, ముస్లిం మైనార్టీలు, బీసీలు అందరూ కూడా ఏకమై ఏ ప్రభుత్వం తప్పు చేసినా ఆ ప్రభుత్వాన్ని ఎదిరించే విధంగా మన కార్యాచరణ ఉండాలని నేను మీకందరికీ విన్నవించుకుంటున్నాను.